ਯਸਰ ਲਾਹੌਰ ਵੇ ਸਰ ਲਾਹੌਰ ਵੇ ਯਸਰ ਲਾਹੌਰ ਵੇ ਸਰ ਜੈ ਜਗਰ ਜੈ ਜਗਰ ਮਾਈ ਕਤਮ ਅਬਦੁੱਲਾਹੇ ਅੰਕੇ ਗੋੜਨਗਰ ਮਾਈ ਕਤਮ ਅਬਦੁੱਲਾਹੇ ਅੰਕੇ ਗੋੜਨਗਰ ਮਾਈ ਕਤਮ ਅਬਦੁੱਲਾਹੇ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేయడం ఆ పాదయాత్ర నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేటటువంటి పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర ముర్లి గారికి గౌన్ అధ్యక్షుడు జాఫర్ గారికి అదేవిధంగా ఏఎంసి చైర్మన్ హేమంత్ రెడ్డి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లకు అదేవిధంగా రూరల్ అధ్యక్షుడు బాలాజీ నాయుడు గారికి మరియు వారి తోటి కమిటీ వాళ్ళ కమిటీకి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నమస్కరించుకుంటూ ముఖ్యంగా మహిళలందరూ కూడా విచ్చేశారు మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఆ పాదయాత్రలో అనేక ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలించి వాళ్లకు ఏ విధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం మెరుగైనటువంటి పాలన అందించు అనే ఆనాడే గ్రహించి నవరత్నాలు ప్రకటించి ఆ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ అందే విధంగా ఏదైతే కులాల పరంగా మతాల పరంగా వారి పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం కూడా చూసాం ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఇంకా మనం ఇంతవరకు కూడా ఎక్కడ చూడలేదు అలాంటి 151 సీట్ని ప్రజలు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సర పరిపాలన మనం అందరూ చూస్తున్నాం. ఈ 3.5 సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని 95% పూర్తి చేయడం, అదేవిధంగా స్థానికంగా ఎక్కడ ఏ సమస్యలున్నా ఆయా నియోజకవర్గం కావచ్చు లేదా ఆ జిల్లాల్లో కావచ్చు మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రోడ్ల నిర్మాణాల గురించి కావచ్చు భవనాలు కావచ్చు స్థానికంగా మన పలమనేరులో కూడా మీరు చూశారు 50 పడకల ఆసుపత్రిని ఈరోజు 100 పడకలు చేయటం దానికోసం 16 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎన్నడూ కూడా అందరూ కూడా నోటి మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతల్లో ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు లేవు. వాస్తవమా కదా? ఇలా ఒక పలమనేరు నేను చెప్తున్నా, ఇలా పలమనేరు ఒకటే కాదు 175 నియోజకవర్గాలు కావచ్చు, గ్రామ స్థాయిలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే 90 పంచాయతీలు ఉన్నాయో ఆ 90 పంచాయతీలకి 104 సచివాలయాలను నిర్మించడం జరిగింది. అంటే ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఏ ఒక చిన్న పని కానీ పెద్ద పని కానీ ఆ సచివాలయంకి వెళ్తే ఒక రెవెన్యూ సమస్య కావచ్చు లేదా స్కీమ్స్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు అందరికీ కూడా
పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వయసు ఉన్నటువంటి ముసలాడు వాడు వరకు కూడా అన్నీ కూడా వాళ్ళ గ్రామ సచివాలయాల్లోనే అన్నీ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని కూడా మరొకసారి నేను తెలియజేస్తాను. ఆయన పరిపాలించినటువంటి ఈ 3.5 సంవత్సరం మనం అందరం కూడా చూసాం, కరువు లేదు, అన్నీ కూడా సమయానికి వర్షాలు పడుతున్నాయి, రైతులందరూ కూడా సుపరిచితంగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు 60 పైబడినటువంటి వారు ఉన్నారో వారికి వారి ఇంటి దగ్గరికి కూడా పెన్షన్ తీసుకుపోయి ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘనత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి దాఖలాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజంగా అదృష్టం చేసుకున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు రావడం, ఇలాంటి మంచి పరిపాలన అందించడం. మనం అందరూ కూడా ఇంత సంతోషంగా ఉండటం నిజంగా చాలా సంతోషకరం. నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 200 ఏళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయనకు ఆ భగవంతుడు 200 ఏళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మేము అందరం ఆశిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట మనం అందరం కూడా ఉండి ఆయన అడుగులు అడుగేసి మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర గారి తల్లి అయినటువంటి ఉత్తలమాతా దేవిని దర్శించుకొని మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా వారి మీద అర్చన చేయించి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ఒకలమాతా దేవుని వేడుకోవడం జరిగింది. అలాగే మా చిత్తూరు జిల్లాకు ప్రతిదిక్కైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా చల్లగా ఉండాలని, వాళ్ళని ఆశీర్వదించాలని వాళ్ళపైన అర్చన చేయించి అమ్మవారిని మొక్కోవడం, ఈరోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఒక్కలమాతా దేవుని దర్శించుకొని అమ్మవారు ఆశీర్వాదం పొందడం జరిగింది. వెనక్కి 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 వెనక్కి